ఐసీబీసీ ఆధ్వర్యంలో వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ ను హైటెక్ సిటీలో నిర్వహించారు. ఈ సదస్సులో పర్యావరణ హితంగా భవన నిర్మాణాలపై అవగాహన సదస్సును నిర్వహించింది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. సదస్సుకు పలువురు ప్రముఖ రీటైలర్స్, బిల్డర్స్ హాజరయ్యారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తారీఖు వరకు హోమ్ గ్రీన్ హోమ్ పేరిట గ్రీన్ బిల్డింగ్ వీక్ ను నిర్వహిస్తున్నట్లు ఐసీబీ కౌన్సిల్ వెల్లడించింది. సెప్టెంబర్ 24-30 గ్లోబల్ లెవెల్లో మనము వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ గా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి థీమ్ ఏంటంటే హోమ్ గ్రీన్ హోమ్ అనేది థీమ్ తీసుకున్నాం మనం. సో ఈ సందర్భంగా టు ఇన్స్పైర్ ద డెవలపర్స్ టు టేక్ అప్ ద గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ టు కన్స్ట్రక్ట్ గ్రీన్ బిల్డింగ్స్ బిల్డర్స్ మీట్ పెట్టడం జరిగింది ఐజీబీసీలో. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 డెవలపర్స్ ఇక్కడ రావడము, వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆల్మోస్ట్ 15 మిలియన్ స్క్వేర్ ఫీట్ పైన సింగిల్ డే రిజిస్ట్రేషన్ చేసుకోవడము జరిగింది. కాబట్టి ఇది మొత్తం మన ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు, ల్యాండ్ మార్క్. మన మిషన్ ఏంటంటే బిల్డింగ్ పర్మిట్ తీసుకుని కట్టే ప్రతి బిల్డింగ్ కూడా గ్రీన్ బిల్డింగ్ అయి ఉండాలి. గ్రీన్ బిల్డింగ్ అంటే మనకు పవర్ సేవింగ్ ఉంటుంది, వాటర్ సేవింగ్ ఉంటుంది, 70% ఆఫ్ వాటర్ రీసైకిల్ చేసుకోవచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీతో కలుపుకొని ఓవరాల్ గా మనకు మంత్లీ ఏదైతే మన మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గడము, మెయింటెనెన్స్ తగ్గడము, తర్వాత విత్ ఇన్ ద బిల్డింగ్ ఎయిర్ క్వాలిటీ బాగుండడము, దానివల్ల హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ అవడము, తర్వాత ప్రొడక్టివిటీ పెరగడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనము గ్లోబల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి కావాల్సి ఈ యొక్క మూవ్మెంట్ ను స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో 2000 ఆన్వర్డ్స్ నుంచి. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి కాబట్టి సో లెట్ అస్ గో గ్రీన్. థ్యాంక్ యూ. We had beautiful days. As he said, we could see water, we could see open wells everywhere. Now we have to go 1,000 feet, 15,000 feet down to even touch a drop of water. So things have changed. And I think who changed this? Why this happened? I think it's all our creation. Neither the governments nor us took any of these initiatives. వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ 2018, ఇందులో భాగంగా మా ఆర్ట్ ప్రాజెక్ట్ను ఈ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ తీసుకోవడం అనేది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం అనేది మా గిరిధారి సంస్థ తరఫున గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ గ్రీన్ బిల్డింగ్ నామ్స్ను పాటించడం అనేది మన అందరి బాధ్యత, మన అందరి సోషల్ రెస్పాన్సిబిలిటీ. గ్రీన్ బిల్డింగ్స్ ఏం చెప్తాయంటే రెడ్యూస్, మన కంట్రీలో రీసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా వాడుకోవాలని, ఎక్కడ వేస్టేజ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండకూడదని. అండ్ సెకండ్ థింగ్ విచ్ ఇస్ రీసైకిల్. ఏదైనా మెటీరియల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ డబ్రీస్ ను టన్నుల కొద్ది తీసుకెళ్లి ఎక్కడో పడేయడం అనేది జరుగుతుంది. అలాంటివి జరగకుండా మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేసేటట్టు ఈ 3 దీంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సేవింగ్స్ కూడా చాలా జరుగుతాయి. అట్లాగే ఫ్యూచర్ లో ప్లానెటే కాకుండా పీపుల్ కూడా హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ఉండాలంటే ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. We are coming out with 2 projects. One is an existing Rainbow Vistas at Rock Garden and the other one is Marina Skies. We have pledged ourselves to go with green buildings for all our projects. So both the projects will be registered with the Indian Green Building Council, which is a rating and supporting agency for all the builders moving forward with the green initiative in India. We have already finished one project, Rainbow Vistas, which is going to be certified very soon. And Marina Skies, which is a project ongoing construction right now, will also be certified gold, IGBC rated. We look forward to being associated with IGBC and comply with the green building norms in most of our upcoming projects. ఇది ఎపిసోడ్ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ టీవీ 5. We'll be right back.